బ్రదర్ నోట్లు లెక్కేస్తున్నావు, ఎంత వెనకేశావు? ఏం వెనకేశాను, కడుపు కట్టుకుని రాత్రి మగళ్ళు సంపాదించినా 1000కి ఇంకా 100 తక్కువ. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అలా నీరుకాయిపోకూడదు, ధైర్యంగా ఉండాలి బ్రదర్. ఏం చూసుకుని ధైర్యంగా ఉండమంటావు? ఇలా రోజుకు 150 సంపాదిస్తే పెదబాబు గారు అప్పు లక్షలు ఎలా తీర్చగలను? ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు. లాభం లేదు ఎయిర్పోర్ట్. లక్షలు సంపాదించాలంటే చదువు ఉండాలి. నాకు పొట్ట పొడిస్తే అక్షరం ఒక్క రాదు, ఎలా సంపాదించగలను? అక్కడే దెబ్బతున్నావు బ్రదర్. చదువుకి సంపాదనకి ఏమాత్రం సంబంధం లేదు. అదృష్టం కలిసిస్తే ఇవాళ కప్పులు కడిగేవాడు రేపు కోటీశ్వరుడు కూర్చుంటాడు, సినిమాల్లో ట్రిక్ షాట్లాగా. అలాంటి అదృష్టం ఏమన్నా కలిసి వస్తే కానీ మా పెద్దబాబు గారు అప్పులు తీరవు. కెమెరా అవును, నేను అభాగ్యని కానీ అసమర్థుని కాను. ఏమిటో అలా తెల్లచొక్కలు చూస్తున్నావు? ఇక్కడ షూటింగ్ జరుగుతోంది, తప్ప. రెడీ సార్, వన్ మోర్ ఫైనల్. అవును, నేను అభాగ్యని కానీ అసమర్థునా? అబ్బా, ఏయ్, ఆ లైట్ ఆఫ్ చేయ. అంత లైట్ మోహన పడుతుంటే ఎలా వస్తుంటాయి? లేదు చాచార్, ఆఫ్ దట్ లైట్, దెన్ ఓన్లీ ఐ కెన్ యాక్ట్. ఎంత దుబ్బినా బుర్రద్ది లేవయ్యా. రెడీ సార్? కానీ కానీ రెడీ సార్? నెక్స్ట్ మండి. నేనేమన్నా అసభుతున్నా లేక అబ్బాయికి ఉన్నా? కట్ కట్ కట్. ఏయ్, ఏమిటా తిండి? ఇదేం షూటింగ్ అనుకున్నా లేక పెళ్లి పోతున్నా అనుకున్నా? ఎవరు ఎవరు అన్నమంది? నువ్వేనా నువ్వేనా నవ్వింది? నువ్వేనా అంట? నువ్వెక్కడ దొరికావయ్యా మా ప్రాణానికి? అసలే చస్తున్నావు. ఆ హీరో తింటున్నాడు ఫిల్మ్ రేళ్ళకి రేళ్ళు. సారీ సార్. సారీ నా పిడ్డాకుడు. సార్, ఆయనకి మీ డైలాగ్ ఎంత బాగా చెప్పారు సార్. మీరు చెప్పిన డైలాగ్ నా నోటికి వచ్చింది కానీ ఆ హీరో గారికి రాలేదు, అందుకే నాకు నవ్వు వచ్చింది. ఏమిటి, నా డైలాగ్ నీ నోటికి వచ్చిందా? ఏమయ్యా, ఇక్కడ నుంచి కబుర్లు చెప్పడం కాదు, అక్కడికి వెళ్ళి కెమెరా ముందు నిలబడి చెప్పాలి. చెప్తావా? ఓ, మీరు చెప్పండి, చెప్తాను. చెప్తావా? చెప్పు చెప్పడు. చెబుతాడు చెబుతాడు. అవును, నేను అభాగ్యుణ్ణే కాని అసమర్థుణ్ణి కాను. అవకాశాలు లేక అలమటిస్తున్నానే కాని పని చేయటానికి పాలుమాలి కాదు. తల్లి కడుపున పుడుతూనే ఎవడు చెడ్డవాడుగా పుట్టడు, కావాలని నేరాలు చేయడు. చుట్టూ ఉన్న పరిస్థితులు సమాజం మనిషిని అలా తయారు చేస్తాయి. ఆకలి పేదరికం మనిషిని మృగంగా మారుస్తాయి. ఇదే జీవితంలో నేను నేర్చుకున్న పాఠం. పేదరికంలో పుట్టడం నేరం కాదు, పేదరికంలో పెరగడం తప్పు కాదు, కానీ పేదరికంలో చావటం మాత్రం క్షమించరాని నేరం, సహించరాని పాపం. వండర్ఫుల్ వండర్ఫుల్ ఫెంటాస్టిక్! ఎంత బాగా చెప్తావయ్యా, నాకు నాకు చాలా ఆనందంగా ఉంది. నా నెక్స్ట్ పిక్చర్లో నువ్వే హీరో. థ్యాంక్ యూ సార్. నాగరాజు గారు, మీరు చెప్పేది నాకు అర్థం కావటం లేదు. కుమార్ గారి ఇల్లు నా తాకట్లో ఉంది, ఆయన బాకీ ఇచ్చే స్థితిలో లేడు, అందుకని ఆ ఇల్లు నాకు రాసివ్వమంటే రాసిస్తాడు. అది మీకు అమ్ముతాను, కొనుక్కోండి. ఇంత మాత్రం దానికి ఆ ఇల్లు వేలం వేయడం ఎందుకు? ఆ వేలంలోనే మీరు కొనుక్కోవడం ఎందుకు? సోదరి గారు, నా పాయింట్ మీకు అర్థం కాలేదండి. నాకు ముఖ్యం ఆ ఇల్లు కొనుక్కోవడం మాత్రమే కాదు, నన్ను అవమానపరిచిన ఆ కుమార్ గారి పరువు ప్రతిష్ట బజారు పాలు కావాలి. చిన్నతనంలో మా నాయనమ్మ ఒక సామెత చెప్తూ ఉండేది, కుక్క కాటికి చెప్పు దెబ్బే మందురా అని. అందుకే ఆ ఇల్లు పబ్లిక్ గా వేలం వెయ్యాలి, ఆ వేలంలో నేనా ఇల్లు కొనుక్కోవాలి, ఈ రూపంగా నేను ఆ కుమారు గారి మీద కసి తీర్చుకోవాలి. తాగండి. చేసినప్పుడు తీర్చకపోతే వేల వేయరు మరి. అంటే ఇల్లు వేలం వేస్తుంటే మీరు చూస్తూ ఊరుకుంటారా? ఏం చేయమంటావు రవి? ఈ ఇల్లు ఇటుకలు సిమెంట్తో కట్టింది కాదు, మీ అన్నయ్య రక్తంతో చెమటతో కట్టింది బాబు. అయినా ఇల్లు వేలం వేసి మనం ఇల్లు ఖాళీ చేస్తే మనం ఎక్కడుంటాం చెప్పు రవి, ఎక్కడుంటాం? ఎవరిదారు వాళ్ళు చూసుకోవాల్సిందే. నేను ఒక ఇల్లు కొనుక్కున్నాను,
నేను పల్లవి ఈరోజు షిఫ్ట్ అయిపోతున్నాం. నాదే ఉందదిరా ఒంటరి గారిని, అన్న ఇంట్లోనే ఒక గదిలో ఉంటాను. కావాలంటే ఆ ఇంట్లోనే మీకు కూడా ఒక గది అద్దెకిస్తాను. పదవు ప్రతిష్టలు కాపాడడం కోసం మనుషులు ప్రాణాలనైనా ఇస్తారు, పబ్లిక్ గా ఇల్లు వేలం వేస్తుంటే మీకు చీవుకుంటున్నట్టేనా లేదు? అటువంటి ఆత్మాభిమానం గల మనిషికి తమ్ముళ్ళైన మీరు ఇలా అల్పులుగా ఎలా తయారయ్యారో అర్థం కావటం లేదు. వదినా, ఆవేశంలో ఏమేమో అన్నాను, నువ్వేమీ అనుకోకు. ఈ ఇల్లు వేలం ఆపించు, నీకు దండం పెడతాను రవి, నీ కాళ్ళు కొట్టుకుంటాను. సోదరి గారి పాట 50 లక్షలు. 55 లక్షలు. 55 లక్షలు. 60 లక్షలు. 60 లక్షలు. 60 లక్షలు. ఒకటోసారి. 75 లక్షలు. 75 లక్షలు. 90 లక్షలు. నాగరాజు గారి పాట 90 లక్షలు. 90 లక్షలు. ఒకటోసారి. నాగరాజు గారి పాట 90 లక్షలు. రెండవసారి. నాగరాజు గారి పాట 90 లక్షలు. మూడవసారి. నాగరాజు గారి పాట 90 లక్షలు. మూడోసారి. లేదు, లేదు, ఇంట్లోకి రావడానికి ఎవరికి హక్కు లేదు. ఇది నా ఇల్లు, నా భర్త కట్టిన ఇల్లు, ఇది మా ఇంద్ర భవనం. ఎవరు రావడానికి వీల్లేదు. ఇది నా పనిని అమ్మగారు. ఈ అనాథను మళ్ళీ అనాథగా చేసి వెళ్ళిపోయారా తల్లి? నేనక్కడ రాత్రింబవళ్ళు కష్టపడి డబ్బు సంపాదించింది, మిమ్మల్ని శవంగా చూడ్డానిక అమ్మా. చూడండి అమ్మా, మీకోసం ఎన్ని చీరలు కొని తెచ్చానో చూడండి. ఇదిగో ఈ గులాబీ రంగు చీర మీకు ఇష్టమని తెచ్చాను. ఈ నీలం రంగు చీర కట్టుకుంటే మీరు లక్ష్మీదేవిలా ఉంటారని కళ్ళారా చూసి తరిద్దామని తెచ్చానమ్మా. షీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. షాక్ వల్ల బీపీ పెరిగింది, విశ్రాంతి అవసరం. షీ విల్ బి ఆల్ రైట్. థ్యాంక్ యూ డాక్టర్. కృష్ణ, కృష్ణ, ఇదేమిటి కట్ చెప్పి చాలా సేపు అయింది, ఇంకా ఏడుస్తున్నావు, ఏమిటి జ్ఞాపకం వచ్చిందా? ఏం లేదు. చూడు, నువ్వు చాలా బాగా చేసావు. బ్యూటిఫుల్, వండర్ఫుల్ షాట్, చాలా బాగా వచ్చింది. చూడు కృష్ణ, యు ఆర్ గోయింగ్ టు బి ఎ బిగ్ స్టార్, సూపర్ స్టార్. తెలుగు సినిమా చరిత్రలో ఇంత తక్కువ కాలంలో హీరోగా తారాపదాన్ని అందుకున్న అతి కొద్ది మందిలో కృష్ణ గారు ఒకరిని చెప్పడంలో అతిశయోక్తి ఎంతమాత్రమూ లేదు. ఇప్పుడు కృష్ణ గారితో ముఖాముఖి. నమస్కారం కృష్ణ గారు. నమస్కారం కృష్ణ గారు. మీ మొట్టమొదటి చిత్రమే సిల్వర్ జూబ్లీ చేసుకున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? అంతా ఈశ్వరేచ్ఛ అనుకున్నాను. అది సరే అనుకోండి. ప్రతి వ్యక్తి ప్రగతి వెనుక ఎవరితో అదృశ్యహస్తం ఉంటుంది అంటారు. మీరీరోజు హీరోగా అశేష ప్రజల ఆదరాభిమానాలు పొందటానికి ముఖ్య కారకులు ఎవరని మీ అభిప్రాయం? నా ప్రగతికి కారకులు ఎందరో ఉన్నారు, వారందరిలోకి ముఖ్యులు మా పెదబాబు గారు. ఎవరా పెదబాబు గారు? పొద్దున్నే నిద్దరు లేవగానే నేను దండం పెట్టుకునే దేవుడు మా పెదబాబు. దేవుడు వరాలిచ్చినా ఫలమో పుష్పమో ప్రతిఫలంగా ఆశిస్తాడు. కాని మా పెదబాబు గారు ఇవ్వటమే కాని ఏనాడు ప్రతిఫలం ఆశించని ఆదర్శమూర్తి. ఈరోజు నేను ఆయనకు దూరంగా ఉన్నా, ఇప్పుడు కొన్ని లక్షల మంది టీవీలో ఈ ప్రోగ్రాం చూడగలుగుతున్నారంటే ఇది అంతా ఆయన చలవే. బహుశా మా బాబుగారు కూడా చూస్తూనే ఉండొచ్చు. ఏం బాబుగారు, మీరు చూస్తున్నారు కదూ, మీ కృష్ణ బాగానే ఉన్నాడని, మిమ్మల్ని మర్చిపోలేదని, అమ్మగారిని, బుల్లెమ్మని, పాపని, బాబుని
మరీ మరీ అడిగానని చెప్పండి. చెప్తారుగా బాబు గారు, చెప్తారుగా. పెద్ద బాబు, అమ్మగారు. ఏమిటి లాక్ చేసింది? ఎవరు బాబు, మీకెవరు కావాలి? ఇల్లు లాక్ చేసింది ఏమిటి? పెద్దబాబు గారు ఎక్కడ? పెద్దబాబు ఎవరు? కుమార్ బాబు. ఓ, ఆయన గారా? పాపం చాలా రోజులైపోయింది. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు బాబు. వెళ్ళిపోయారా? ఎక్కడికి? తెలీదు బాబు, ఇల్లు వేలం అయిపోయిన తర్వాత ఆయన గారు ఈ చుట్టుపక్కల ఎవరికీ కనపడలేదు బాబు. ఇల్లు వేలమా? అవును బాబు, ఈ ఇల్లు వేలంలో నాగరాజు గారు కొన్నారు. నాగరాజు? కుమార్ బాబు గారి కుటుంబం, ఆయన తమ్ముళ్ళు, చెల్లెలు? వాళ్ళు తమ్ముళ్ళా? కాదు బాబు, కుక్క కన్నా విశ్వాసం ఉంటుంది కానీ వాళ్లకు మాత్రం లేదు బాబు. అన్నను అవమానించి వేరే కాపురం పెట్టారు, ఫ్యాక్టరీలు పెట్టి బాగా సంపాదించి పెద్దవాళ్ళు అయ్యారు. అయితే పెద్దబాబు గారు ఎక్కడ ఉన్నట్టు?